తన పేరు మీదున్న వ్యవసాయ భూమిని వేరే వాళ్లకు పట్టా చేశారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ ఆఫీస్ ముందు మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. తన తాళిబొట్టును తహసీల్దార్ ఆఫీస్ దర్వాజాకు వేలాడదీసింది. దాన్ని లంచంగా తీసుకుని తన భూమి తనకి ఇచ్చేయాలని కోరింది. రుద్రంగి మండలం మానాలకు చెందిన పొలాస రాజేశం మంగకు సర్వే నెంబర్ 130/14లో 2 ఎకరాల భూముంది. 3 ఏళ్ల క్రితం రాజేశం చనిపోయారు. అయితే ఆయన పేరిట ఉన్న భూమిని వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేశారని మంగ అంటున్నారు. తన భూమి తనకివ్వాలని 3 ఏళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అడిగితే ఫైల్ పోయిందని, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లాలని చెప్తున్నారన్నారు. అంటే ఇంకా కాలయాపన అయితే ఇప్పుడు కొత్త సిస్టమ్ వస్తుంది, అలా కొట్టేస్తారు, పాతలకు వెళ్ళిపోతుంది. మేము కొత్త నీకేం లేదు అన్నట్టుంది. అంటే ఇంకో 15-20 రోజులు అయితే ఒకటే పెరట అసలే లేకుండా పోతుంది అన్నట్టు ఇక అర్థం. కాలయాపన చేస్తే ఇంకా పెరట లేకుండా తన పేరు మీదున్న వ్యవసాయ భూమిని వేరే వాళ్లకు పట్టా చేశారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ ఆఫీస్ ముందు మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. తన తాళిబొట్టును తహసీల్దార్ ఆఫీస్ దర్వాజాకు వేలాడదీసింది. దాన్ని లంచంగా తీసుకుని తన భూమి తనకిచ్చేయాలని కోరింది. రుద్రంగి మండలం మానాలకు చెందిన పొలాస రాజేశం మంగకు సర్వే నెంబర్ 130/14లో 2 ఎకరాల భూముంది. 3 ఏళ్ల క్రితం రాజేశం చనిపోయారు. అయితే ఆయన పేరిట ఉన్న భూమిని వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేశారని మంగ అంటున్నారు. తన భూమి తనకివ్వాలని 3 ఏళ్లుగా తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అడిగితే ఫైల్ పోయిందని, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లాలని చెప్తున్నారన్నారు. అంటే ఇంకా కాలయాపన అయితే ఇప్పుడు కొత్త సిస్టమ్ వస్తుంది, అలా కొట్టేస్తారు, పాతలకు వెళ్ళిపోతుంది. మేము కొత్త నీకేం లేదు అన్నట్టుంది. అంటే ఇంకో 15-20 రోజులు అయితే ఒకటే పెరట అసలే లేకుండా పోతుంది అన్నట్టు ఇక అర్థం. కాలయాపన చేస్తే ఇంకా పెరట లేకుండా కంప్లీట్గా అటే వెళ్ళిపోతే మామూలుగా నర్సు పని చేసుకొని బతుకుతున్న పిల్లలను పెద్ద చేసుకొని భూమి ఉంది కదా, ఎవరు తీసుకోరు. నేను వేరే వాళ్ళకు బాకీలు ఉన్నా ఉంటే పిల్లవాడు ఉన్నాడు కదా, మళ్ళీ వాళ్ళు ఎక్కడ తీసేసుకుంటారు అని చెప్పి నేను గ్రామంలో ఉన్నా బాకీలు లేకపోయేదాకా అని చెప్పి అది నాకు తెలియకుండానే ఆయనతో వేరే వాళ్ళు మా యారాలు పట్ట వేయించుకొని అమ్మేసుకుంది సార్. నా భూమి నాకు ఇప్పియండి, మీకు దండం పెడతా సార్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, భర్త లేడు. మా మామయ్య పేరు మీద ఉంది పొలస రాజలింగం అనే పేరుతో ఉంది, 45 సంవత్సరం దాకా ఉంది. 3 సంవత్సరాలలో చేంజ్ చేశారు ఆయన చచ్చిపోయినాక. మరి పోనీ అమ్మిండి అనుకుందామన్నా అది కూడా లేదు సార్. మానాలకు వస్తే మాకు అమ్మేసిరు, మా వాళ్ళదేనంట భూమి అనంటే ఇక్కడికి వచ్చి నేను ఇవన్నీ చూపించాను. చూపించినాక మీరు మోక మీద లేరు కదా, ఆర్టీ ఆఫీస్ పోయి అన్ని చేసుకుంటే సమాచారం చట్టం కింద పెడితే వేరే పట్వారు చేసిపోయిందా అని చెప్పి అని అన్నారు. ఆ పట్వారిని కూడా పేపర్ వస్తే నాకు అది కూడా రిప్లై ఇవ్వలేదు సార్. నేను ఆయన కూడా వినిపిస్తానా మీద ఉంటే నాకు దానికి కూడా సాక్ష్యం దొరకని ఇవ్వలేరు. మళ్ళీ వీళ్ళ దగ్గరకు వస్తే మేము చేస్తేంలే అని చెప్పి ఏఆర్ మేడం 2 సార్లు అక్కడికి వచ్చింది, చెక్కింగ్కి వచ్చింది, నీదే ఉందాము, వాళ్ళ దగ్గర ఏం లేవు అని అన్నది. ఇక మళ్ళీ ఇప్పుడు ఇట్లా సతాయిస్తుంది సార్. ఆయన మిడిల్ పట్టి బయట ఇన్నికెవరు ఇచ్చిరు, ఇది తెలిసిన వాళ్ళు ఇచ్చిరా తెలియని వాళ్ళు ఇచ్చిరా అని చెప్పి.